లీడర్ల గెలుపైనా ఓటమైనా ఒక్క ఓటే డిసైడ్ చేస్తుంది. గా ఒక్క ఓటే మంచోళ్లను కురిసి ఎక్కిస్తుంది, పబ్లిక్ తిప్పలు చూడనోళ్లను కురిసి దించేస్తుంది. పనిచేస్తున్న పవర్ ఇవ్వాలన్నా, పబ్లిక్ లకు రానోళ్లను ఇంటికి పంపాలన్నా ఒక్క ఓటే ముఖ్యం. ఒక్క ఓటుతోని మీ గల్లీకి రోడ్డు వస్తుంది, టైంకు నల్ల వస్తుంది, రోడ్లు రిపేర్ అవుతాయి, సర్కార్ ఆఫీసర్లు భయంతో పనిచేస్తారు. ఢిల్లీలనైనా గల్లీలనైనా పవర్ మార్పిచ్చే పవర్ గా ఒక్క ఓటుకే ఉన్నది. మళ్ళా ఓటేస్తానికి గంట సేపు లైన్ లో నిలబడాలంటేనే మస్తు కష్టం కొందరికి, కానీ ఓటేపిస్తానికి పెద్ద సాహసమే చేసిండ్రు ఇల్లు. 18 కిలోమీటర్లు నడిచి గీ తాతతోని ఓటేపిచ్చిండ్రు. కేరళ రాష్ట్రంలో ఉండే గీ తాతకు 92 ఏండ్లు, పోలింగ్ సెంటర్ కు రాలేనని ఇంటికాంచే ఓటేస్తానికి దరఖాస్తు పెట్టుకుంటే ఈవీఎం మిషన్ ఓటేస్తానికి కావలసిన సామానంతా మోసుకొని బయలుదేరిండ్రు పోలింగ్ ఆఫీసర్లు. మొత్తం నడకనే కొండలు గుట్టలు ఎక్కుకుంటా దిగుకుంటా తాత ఇంటికి పోయి ఓటేపిచ్చిండ్రు. ఏలికి ఇంకంటంగానే తాత పానం నిమ్మల వడొచ్చు, నీన్సుత ఓటేసినాని. ఏ నేను ఒక్కడిని ఓటేయకుంటే ఏమైతదని పడుసొల్లే లాపరవయేష కాలంలా ఎట్లయినా ఈవీఎంల కట్టుకొత్తాలని తాత ఆరాటం. ఒక్క ఓటే కదా అని ఇడిచేయకుండా తిప్పలైనా ముసలైనతోని ఓటేపియ్యాలని ఆఫీసర్ల తండ్లాటను తారిఫ్ చేయాల్సిందే. ఓట్ల నాడు సెలవు దినమని లాపరవయేస్తోళ్ళు, లైన్ల నిలబడటానికి కష్టమనుకునేటోళ్ళు గీ ముచ్చట చూసైనా జరంత ఆలోచన చేస్తే మంచిది. Thank you.